పండుగలకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. చక్రము చేపట్టి పయ్యగుల్ల పచ్చని నందికి నాము నాకు పాటు చేయక మన్నింపు మని క్రీడి మరుల దిగమా పద్యాలి రావు రసవ ఖాద్యాలు ఆలోచన సన్నివేశాన్ని సజీవంగా కన్నుల ముందు సాక్షాత్కరింపజేసిన మా రసిక హృదయాన్ని ఇంతగా రంజింపజేసిన మాధవ్య మహాశయ మహాప్రభు భక్తి సామ్రాజ్య చక్రవర్తి భాగవత సృష్టికర్త వందర పోతన మా భావగ వ్యాస భగవానుడు సంస్కృతంలో రచించిన శ్రీమద్ భాగవతాన్ని ఆ మహాకవి పోతన గారి కంఠం నుండి జాలు వారిన కావ్యం తప్పక అమృత రసతుల్యంగా భాషిస్తుందని భావిస్తున్నాను. అవును ప్రభు, పేరుకు అనుగతమైన ఆ కావ్యాన్ని తన సహజతత్వమైన భక్తుల సాంద్రోపంలో ముంచి తెలుస్తున్నారంటే రేపు మరో విషయం ఏమంటే భాగవతంలోని స్కంధాంతాలలో శ్రీ పరమేశ్వర కరుణా కలిత కవిత విచిత్ర కేసన మంత్రి పుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతము అని వ్రాయబడి ఉన్నది ప్రభు. దానిని బట్టి ఆ దివ్య కవికి దైవ కృప వల్ల సహజంగానే అంటే గురుముఖత కాక స్వతహా పాండిత్యం అనబడిందని స్పష్టం. నిస్సందేహంగా సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే కవిలో కనిపించి ఆ భాగవతాన్ని రచించమని ఆదేశించినట్లు రాసుకున్నాడు భాగవత గ్రంథంలో. ప్రభు, అటువంటి చంద్రశేఖరుల కవితావిష్కరణ ఎంతో విధంగా గొప్పడని రాజులు రాజ్యాలు నా సృష్టిలో ఆ భాగవత గ్రంథానికి మేమే కృతిపదులం కావాలని ఆశించాం. దీనితో ఇటు కృతిభక్త అటు కృతికర్త తరించడం సాధ్యం అని మా మాటగా మీ బామగారికి తెలియజేయండి. కావ్య రచన పూర్తిగానే వారిని సగౌరవంగా మా సముఖానికి మీ ఔదార్యం మీకు తెలియజేయాలి. మా బావగారు ఇహపరాలలో తరించే సుకృతికి నోచుకున్నందుకు నాకు మహదానందంగా ఉంది. రాజ్యక్రమ మేము పాలించిన శాసించిన అది వర్తమానంలోని ప్రజలను మాత్రమే కానీ మీ కవీశ్వరుడు కాలాన్ని సైతం శాసించగల కడు సమర్థం. కదిరే గన్న వారల జన్మ కాదిరే ఘనము సుకవి వరలుట ఎంతో సుకృతి సుందు రాజు కన్న నిన్న కడియే వారు జీవింతురెప్పుడు యువ సుధ జనుల త్వరలో ఆ భారత మహాగ్రంథంతో మీ బావగారి దర్శనాన్ని ఆకాంక్షిస్తున్నారు. ఆ శాతాదేశ
యుగధర్మాలను బట్టి ఆయు ప్రమాణాలు నిర్ణయింపబడతాయి. శ్యామకృష్ణుడైన ఇంద్రద్యుమ్నుడు అని ఒక మహారాజు విష్ణు భక్తుడు ఈశ్వర ఆ దయా సముద్రుని దాహార్తి తీర్చిన నీ చేతులే బొమ్మ
ఎంత అదృష్టవంతురాలికి తండ్రి, ఎంత చక్కగా పూరించాడో మా పరమాత్మ ఈ పద్యాన్ని. అల్ల వైకుంఠపు రంగులో మూల సౌధంబుదామల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి కుయాలించి కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.